పాండవులలు అర్జునుడు భీముడు ఇద్దరూ కూడా వాళ్ళ అన్నైనటువంటి ధర్మరాజు కన్నా చాలా పరాక్రమవంతులు అయినప్పటికీ కూడా యుధిష్ఠిరుడు అనే పేరు ధర్మరాజుకి ఎలా వచ్చింది పాండవుల్లో ఐదుగురిలోకి భీముడు అర్జునుడు ఎక్కువ పరాక్రమవంతులు అని మనకి ఆ కథ చదువుకుంటాం అనిపిస్తుంది వాళ్ళు చేసిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి ఇతరులు ఎవరు సాధించలేని అద్భుతమైన ఘనకార్యాలు వాళ్ళు పరాక్రమం ద్వారా చూపించారు అయితే మిగతా వాళ్ళు కూడా పనికిరాని వాళ్ళు కాదు కాస్త ఎక్కువ తక్కువ తేడా అంతే ఎక్కువ ఘనకార్యాలు వీళ్ళు చేశారు అంతే నకులుడు సహదేవుడు కూడా తక్కువ వాళ్ళు కాదు ధర్మరాజు కూడా తక్కువ వాడు ధర్మరాజు చాలా గొప్ప యుద్ధాలు చేశాడు చాలా అఖండ విజయాలు సాధించాడు ధర్మరాజు కూడా యుద్ధ విద్యలో తక్కువ వాడేం కాదు కానీ పరాక్రమంలో ఎక్కువ తక్కువలు బేరీజు వేసుకుంటే చేసిన ఘనకార్యాల లెక్కను బట్టి రికార్డు అంటాము మనం ఆ రికార్డు భీముడికి అర్జునుడికి ఎక్కువ ఉంది అందుకని భీమార్జునులు ఎక్కువ పరాక్రమవంతులు అని మరి వీళ్ళు ఎక్కువ పరాక్రమవంతులైతే యుద్ధంలో స్థిరంగా నిలిచేవాడు అనే అర్థం వచ్చే యుధిష్ఠిరుడు అనే మాట భీముడికో అర్జునుడికో ఉండాలి కానీ ధర్మరాజుకు ఉండడం ఏమిటని మనకు సందేహం కలుగుతుంది యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు అంటే కేవలం కత్తులతో కటారలతో గదలతో చేసే యుద్ధంలో ధనుర్బాణాలతో చేసే యుద్ధ భూమిలో స్థిరంగా ఉండడం మాత్రమే కాదు అసలు మానవుడి జీవితం అంతా యుద్ధరంగమే ఎప్పుడూ విజయరంగం కాదు ధర్మరాజు జీవితం కాదు మన జీవితం కూడా అంతే 10th క్లాస్ పరీక్ష పాస్ అవ్వాలి అది యుద్ధం ఆ యుద్ధంలో విజయం సాధించాడు ఇంటర్మీడియట్ అనే యుద్ధం ఇంటర్మీడియట్ అయిపోయింది ఎంసెట్ అనే యుద్ధం ఎంసెట్ అయిపోయింది ఇంజనీరింగ్ యుద్ధం ఇంజనీరింగ్ అయిపోయింది ఉద్యోగం కోసం యుద్ధం ఉద్యోగం అయిపోయింది పెళ్లి కోసం యుద్ధం పెళ్ళి అయిన తర్వాత ఎలాగో రోజు యుద్ధమే కాబట్టి జీవితం అంతా యుద్ధరంగమే కానీ విజయరంగం కాదు ఎప్పటికప్పుడు ఇంకో యుద్ధం ఎదురు చూస్తూ ఉంటుంది మనకి అన్ని సన్నివేశాల్లో మనం ఆవేశపడకుండా కుంగిపోకుండా నిరుత్సాహపడకుండా నిలకడగా నిలబడాలి మానవుడికి ఉత్సాహం వస్తే ఉప్పొంగిపోతాడు సత్యాన్ని మర్చిపోతాడు కష్టం వస్తే కుప్పకూలిపోతాడు చప్పచల్లారిపోతాడు ఈ రెండూ కూడా కర్తవ్యం నుంచి దూరం చేస్తాయి అఖండ విజయాలు కలిగి అంత అనుకూలంగా ఉన్నా ఉప్పొంగిపోకుండా కర్తవ్యంలోనే నిలబడేవాడు అనుకోని కష్టాలు ముంచుకు వచ్చినా కుమిలిపోకుండా జారిపోకుండా కర్తవ్యాన్ని వదలకుండా నిలబడేవాడు దైనందిన జీవితం అనే యుద్ధంలో స్థిరంగా నిలబడగలిగిన వాడు ధర్మరాజు ఎందుకంటే మిగతా వాళ్ళు ఆవేశపడ్డ సందర్భాలు ఉన్నాయి ఆ నియమాలు లేవేం లేవు నువ్వు మాటను నువ్వు అను వాళ్ళందరినీ ఇప్పుడే ఊచకోత కోసేసి వస్తానన్నాడు భీముడు ఒప్పుకోవయ్యా అని ద్రౌపది అడిగింది అర్జునుడు ఒప్పుకుంటే బాగుండని ఎదురు చూశాడు కానీ ధర్మరాజు అలా అనలేదు మనం ఆడిన మాట నిజం ఆటలో ఓడిన మాట నిజం ఓడిపోతే అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేస్తామని ఆడిన మాట నిజం ఆడిన మాట పాటించవలసిందే అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయవలసిందే మీరేదో పరాక్రమం అంటున్నారే 13 ఏళ్ల తర్వాత రాజ్యం అయిపోతే అప్పుడు చూపించాలి ఇప్పుడు కాదు అన్నాడు అంటే ఈ కష్టాన్ని ఓర్చుకోవడానికి సిద్ధపడ్డాడు తప్ప కలవరపడిపోలేదు అందుకని జీవితం అనే యుద్ధంలో స్థిరంగా నిలిచి సమస్త మానవ జాతికి ధర్మ నిర్వహణ విషయంలో కర్తవ్యం విషయంలో ఆదర్శంగా ఉన్న మహానుభావుడు కాబట్టి జీవితం అనే యుద్ధంలో స్థిరంగా ఉన్నవాడు అందుకని యుధిష్ఠిరుడు అనే పేరు ఆయనకే వచ్చింది కానీ మిగతా వాళ్ళు కాస్త చెదిరిన సందర్భాలు ఉన్నాయి చెదిరిన తమ్ముళ్ళని మళ్ళీ నిజస్థితిలోకి తీసుకొచ్చి తాను చెదరకుండా ఉంటూ శాశ్వతమైన ధర్మానికి మార్గం చూపించిన మహానుభావుడు కాబట్టి ధర్మరాజు యుధిష్ఠిరుడు అనే పేరు తెచ్చుకున్నాడు